దేశవ్యాప్తంగా 5వ విడత లాక్డౌన్ గైడ్ లైన్స్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. మరో నెల రోజులు అంటే జూన్ 30 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. యు షెడ్ పోటయా యాద ఫార్మాలిటీకి మైండ్ బ్లోయింగ్. నమస్తేనా. దండ చిన్నదే దండం చిన్నదే, నాకు రెస్పెక్ట్ కావాలి, దానికి పైసలు కావాలి. సార్ ఎస్ బిల్ వాట్స్ యువర్ ప్రాబ్లం బిల్ సార్ ఐ డోంట్ వాంట్ నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడి ఇంకా పుట్టలేదు మామా. మీరు మెసేజ్లు పంపించుకోండి. లేదన్నా, నేను ఫోటో తీసి మంచి డిజైన్ చేసి ట్వీట్ చేస్తాను. ప్రార్థన ఆలయాలు, హోటల్స్, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ జూన్ 8 నుంచి ఓపెన్ చేసుకోవచ్చని తెలిపింది. నాశనం, సర్వనాశనం. మన రక్షణ కవచం కూలిపోయింది. మరణం, మరణమే ఇది. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. చికెన్ ఫ్రైడ్ రైస్, రెండు మటన్ ఫ్రైడ్ రైస్, రెండు చికెన్ నూడిల్స్, రెండు మటన్ నూడిల్స్, రెండు చికెన్ బిర్యానీ, రెండు మటన్ బిర్యానీ. ఒక నిమిషం, వీరికి ఏం కావాలో అడిగి చెప్తా. నో ఫ్యాట్, నో ఆయిల్, నో మసాలా, ఇవేమీ లేకుండా ఏముంటే అది పట్రా. కొన్ని రోజులు అట్లా స్కిప్ అయిపోతే బాగుంటుంది అనుకుంటున్నాను. జీవితంలో ఒక స్కిప్ బటన్ ఉంటే అది ఉంటుంది చూడు, స్కిప్ బటన్. ఇట్లా వీడియోల మీద స్కిప్ బజే లేచినామా, ఏక్ బజే తిన్నామా, రెండింటికి గెలిచినామా, అడ్డం ఎవడని వస్తే గుత్తా బలిదంగినామా. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో చర్చించాక స్కూళ్లు, కాలేజీలు తెరిచే అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. హిమాలయాలు వెళ్ళి సాధుల్లో గడగడ 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 గుడుంబ శంఖా.